మనకి ఇంజనీరింగ్ అని డాక్టర్ అని ఇవన్నీతో పాటుగా మనకి ఉద్యోగాలు వ్యవస్థలు వ్యాపారాలు ఇట్లా అన్ని కోణాల్లో నుంచి చూస్తే సేవల రంగం అంటారు. డాక్టర్లైనా టీచర్లైనా ఇప్పుడు ఐటీ అయినా ఇవన్నీ కూడా సేవల రంగం కిందకు వస్తుంది. సేవల రంగంలో పెరుగుదలలో తరుగుదల లేదా పురోగమనంలో తిరోగమనం ఆరంభమైంది. అంటే ఎదుగుతున్నాం, ఆశించిన ఎదుగుదల లేదు, తగ్గడం ప్రారంభమైంది ఈ నెలలో. నేను గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నా, స్టేజ్ ఎఫెక్టింగ్ స్టేజ్కి వచ్చేసాం, దెబ్బ పడేటువంటి దశకు వస్తుంది ప్రపంచం. మనం కొంత బెటర్ నిలదొక్కుకోగలం, కానీ 100 ఆశిస్తే మనకి 40-50 దగ్గరే ఉంటాం. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇదే అధికారిక ఇండెక్స్ బయటపడింది. దేశీయ సేవారంగ కార్యకలాపాలు సెప్టెంబర్ నెలలో 6 నెలల కనిష్టానికి పడిపోయినాయి. కొత్త ఆర్డర్లు తగ్గిపోయినాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంపాక్ట్ కనబడుతున్నాయి. కంపెనీల మధ్య పోటీ అంశాలు కూడా సెంటిమెంట్కి దెబ్బతీస్తున్నాయి. ప్రతి నెల S&P గ్లోబల్ విడుదల చేసే భారత సేవారంగ పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ సెప్టెంబర్లో 54.3గా ఉంది. ఆగస్టులో ఇది 57.2. అయితే వరుసగా 14 నెలల్లో కూడా సేవారంగ కార్యకలాపాలు వృద్ధిబాటులో ఉన్నాయి. వాటిట్లో ఇండెక్స్ ఎట్లా ఉంటుందంటే 50 పైన ఉంటే డెవలప్మెంట్లో ఉన్నట్టు ఎదుగుదలే, 50కి తగ్గిందంటే కనుక తిరోగమనం. అయితే 50 నుంచి 57కి వెళ్ళింది, 54కి రావడం వలన పెరుగుదలలో తరుగుదల. ఇది రాబోయేటువంటి రోజుల్లో ఆందోళన కలిగించేటువంటి పరిణామం. ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద దెబ్బతీసే పరిణామం కాబట్టి అందరం ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, ఇది కాకపోతే ఇంకోటి ఉందిలే అనే అతిధైర్యాలతో ఉద్యోగాలు వదులుకోవద్దు. కొంచెం దురుసుగా ప్రవర్తించైనా సరే మనం కంట్రోల్ చేసుకోవచ్చులే అనేటువంటి వాటి నుంచి కొంచెం ఒద్దికగా ఉండటం అలవాటు చేసుకోవాలి. రూపాయి జేబులో ఉంటే ఏముందిలే మనకి రేపు వస్తుందిలే అనేసి ఖర్చు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకుండా 25,000 రూపాయలు ఉంటే 10,000 ఖర్చు పెట్టుకుని 15,000 దాచుకోవడం అనేటువంటివి చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కష్టకాలం దగ్గరకు వచ్చింది, కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంది.